ఢిల్లీ సెట్రిక్ గానే ఇప్పుడు తెలంగాణ రాజకీయం నడుస్తుంది అటు కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ బాట పడుతుంటే ఇటు బీజేపీ నేతలు కూడా హస్తినాలోనే మకం వేశారు తెలంగాణ రాజకీయాల్లో పార్టీ పరిస్థితులపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం ముఖ్య నేతలతో భేటీ అవుతుంది అయితే తాజా పరిణామాల నేపథ్యంలో బండికి ఢిల్లీ నుంచి పిలుపు రావటం ఆసక్తికరంగా మారింది తెలంగాణ బీజేపీ నేతలతో బీజేపీ జాతీయ నాయకత్వం వరుసగా జరుపుతున్న చర్చల వెనుక ఉన్న అసలు మర్మం ఏంటి తెలంగాణలో కాషాయ జ రెపరెపలా రెపరెపలాడించాలని చూస్తున్న బిజెపి క్రమక్రమంగా పెంచేస్తోంది ఈ క్రమంలోనే కీలక నేతలను ఢిల్లీకి పిలిపించుకుని చర్చలు జరుగుతోంది జాతీయ నాయకత్వం ఇటీవలే ఈటెల రాజేందర్ కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయిన బీజేపీ పెద్దలు రాజకీయాల్లో తాజా పరిస్థితులపై చర్చించారు ఇరువురి నాయకుల వర్షన్ ఏమిటనేది క్లియర్ గా విన్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీ నుంచి బండికి పిలుపు వచ్చింది దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ కూడా హుటాహుటిన ఢిల్లీ పెద్దలను కలిసేందుకు హస్త కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తరువాత తెలంగాణ బీజేపీలో జరిగిన పలు అనూహ్య పరిణామాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయనే చర్చలు ఉన్నాయి కమల నేతల వివాదాస్పద కామెంటు నాయకుల తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయనే వాదన కూడా లేకపోలేదు ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే దక్షిణాదిలో పాగ వేయటం కష్టమేనని బీజేపీ హైకమాండ్ భావించి నేతలతో ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఇంకా పార్టీలోని అసంతృప్త నేతలతో భేటీ అనంతరం బండి సంజయ్ ఢిల్లీ టూర్ పై నెలకొంది ఈ నేపథ్యంలో బండికి ఎలాంటి అంశాలపై హైకమాండ్ దిశానిర్దేశం చేయనుందనే చర్చ జరుగుతుంది కాగా బీజేపీ తెలంగాణ నాయకత్వంలో మార్పులంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది ఈటలకు కీలక బాధ్యతలు అనే వార్తలు వస్తున్నాయి ఇలాంటి తరుణంలో బండితో ఢిల్లీ పెద్దల తాజా మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది అయితే తెలంగాణ బీజేపీ నేతలతో హైకమాండ్ నిర్వహిస్తున్న సమావేశాలు ఎంత మేరకు ఫలితాన్నిస్తాయనేది తెలియటం లేదు కానీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జాతీయ నాయక త్వం తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు మాత్రం అర్థమవుతుంది